భగవాన్ బోధ. సాధకుడు శ్వాసను నియంత్రిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. దాని వలన మనస్సు అణుగుట జరుగుతుంది. కానీ మనస్సు అణుగుటకు శ్వాస మీద దృష్టి పెడితే అలా ఎంతకాలం నియంత్రిస్తే అంతకాలమే అణుగుతుంది. మరలా శ్వాస మీద దృష్టి తీసేస్తే మనస్సు విచ్చలవీడిగా పోతుంది. కనుక సాధకులు శ్వాస నియంత్రణతో కాలం వృధా చేయక నేరుగా మనోనియంత్రణమునకు, చివరికి మనో నాశనమునకు, నేనెవరిని అన్న ఆత్మ విచారణకు మరలినచో సాధన సులభంగా ఉండును. ఆత్మానందమును విచార మార్గం ద్వారానే పొందుదుము. సాధకులు తరచుగా సమాధి స్థితి గురించి ప్రశ్నిస్తూ ఉంటారు. దాని స్వభావం గురించి, అనగా ఆ స్థితి ఎలా ఉంటుంది అని, దానిని ఎలా పొందాలి అని ప్రశ్నిస్తూ అశాంతిగా ఉంటారు. కానీ అలా ప్రశ్నించిన వ్యక్తి ఎవరు? మనసే. అలా ప్రశ్నించిన వ్యక్తి అదృశ్యమైపోతే ఇక మిగిలేది సమాధి స్థితియే. మనస్సులో తలుపులు ఉద్బుద్ధమగుటయే అశాంతికి కారణం. సన్యాసం అనగా ఆస్తిపాస్తులను పరిత్యజించుట కాదు. ఆస్తిపాస్తులను కలిగి ఉన్న వాణిని పరిత్యజించవలెను. ఆస్తిపాస్తులను గురించి మాట్లాడి అవి తనవే తనవని చెప్పేది మనసే కదా. సాధకుడు తన జీవనమునకు ఏవియూ అవసరం లేదని తెలుసుకున్నప్పుడే సుఖంగా జీవించగలుగును. జీవితం నుంచి ఎక్కువగా ఆశిస్తే నిరాశే మిగులుతుంది. లైంగిక ప్రవృత్తిని నిరోధించుట ఎలా? నీవు నిన్ను శరీరంగా భావించుచున్నావు, అందువలన వేరొక వ్యక్తిని కూడా శరీరంగా భావిస్తున్నావు. లింగభేదం తలయించుచున్నది. కానీ నీవు శరీరమునకు ఆత్మగా ఉండము, అప్పుడు లింగభేదం అనుటయే ఉండదు, కామ ప్రసక్తి ఉండదు, అంతయు భావనలోనే ఉంది. అందం చందం ఇవన్నీ మనస్సు చేసే కల్పనలే. శరీరంలో ఉండే వాస్తవ దోషాలను, కల్మషములను పరిశీలిస్తే కామ వంచిపోతుంది. శరీరం 9 చిల్లుల కుండ మాత్రమే. ఏ చిల్లు నుంచైనా వచ్చేది అసహ్యమే. కనుక నీ శరీరం మీద కానీ మరొక శరీరం మీద కానీ వ్యామోహం లేకుండా ఉండము. చేతల్లో మాటల్లోనే కాకుండా మనసులోనైనా లైంగిక వాంఛ ఉండుట దోషమే. మన దృష్టి అంతా అసహ్యం మీదే ఉంటుంది. అసహ్యంలోనే అందాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఏమిటో ఈ మాయ, ఈ అజ్ఞానం, ఇది తొలగేదెప్పుడో? నిజానికి పరిపూర్ణమైన శాశ్వతమైన అందం, ఆనందం నీవే. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. యోగ సూత్రములు మున్నగ వాణిలో చెప్పబడిన విధంగా సాధకునకు అవసరమైన పరిపూర్ణత లక్షణములన్నీ ఏ వ్యక్తిలోనూ కనిపించకపోవచ్చు. ఎంత గొప్ప సాధకుడిలోనైనా సమకాలీన సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఆధ్యాత్మిక రంగంలో సంపాదించిన వారిలోనైనా మనకు దోషాలు కనపడవచ్చు. అటువంటి వారిలోనే దోషములు ఉన్నాయి. ఇంకా మనమెంత అని నిరుత్సాహపడటం కానీ, సాధన నుంచి దిగజారటం కానీ తగదు. పరిపూర్ణంగా ఆత్మానుభవమును పొందిన వారిని స్ఫూర్తిగా గ్రహించి సాధనలో ముందుకు సాగిపోలేను. సాధకుడు తన విశ్వాసము నుండి, పరిశుద్ధత నుండి, మోక్షము పొందుటకు గల ప్రగాఢ వాంఛ నుండి దిగజారట వలన అతనికి చెప్పలేనంత కీడు కలుగును. వాస్తవ జ్ఞానం అంటే ఆత్మానుభవమును పొందుటకు ఆసక్తి చూపము. ఆసక్తి పెరుగుకొలది అజ్ఞానం యొక్క శక్తి క్షీణించి చివరకు అంతర్ధానమగును. నీవు సాధనలో బలవంతుడగుటకు నీకు నీవే తోడ్పడవలెను. వాసనలన్నీ పూర్తిగా నిర్మూలించబడిన తర్వాతనే జ్ఞానం అచంచలంగా నిలవగలదు. బుద్ధుని నిర్వాణం అనగా ఏమి? వ్యక్తిత్వమును పోగొట్టుకునటయే నిర్వాణం అనగా పరిపూర్ణత. ఆ పరిపూర్ణ స్థితిలో విషయం కానీ, అంటే తెలుసుకునేవాడు కానీ, తెలియబడేటువంటిది కానీ ఏదీ ఉండదు. చూడటం, తెలుసుకోవటం, అనుభవించటం అనునవి మానసిక కలాపాలు. నిర్వాణ స్థితిలో నేనున్నాను అను ఆనందమయము అయిన శుద్ధ చైతన్యానుభవం తప్ప మరేది ఉండదు. నిజంగా అక్కడ చూడటానికి ఏమీ లేదు. అది కేవలం ఉన్నది. అది నీవే. అభ్యాసం చేసే కొద్దీ నేను అన్న భావం తొలగిపోయి నేను అనే అనుభవం కలుగుతుంది. అభ్యాసం మరింత ఎక్కువైన కొద్దీ ఆత్మ, అంటే
ఆత్మే నేను అనే అనుభవం స్థిరపడుతుంది, శాశ్వతమవుతుంది. మనస్సును అంతర్ముఖం కావించి పూర్తిగా ఆత్మలో విలీనమగు. అభ్యాసం దీర్ఘకాలికంగా కావలను. నిరంతర అభ్యాసం మనస్సుకు బలమును చేకూర్చి ధ్యానంలో నిమగ్నం కాగలుటకు తోడ్పడును. అతీంద్రియ ధ్యానానుభవముల గురించి తర్కించటం వలన ప్రయోజనం లేదు. ఆ స్థితిని ప్రయత్నంతో అందుకోవలసినది. బుద్ధునికి సామాన్యునికి తేడా ఒకటి. ఒకళ్ళకి తమ నైజం తెలుసు, మరొకరికి తమ నైజం తెలియదు, అంతే. బాహ్యంలో అంటే ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలు విషయాలు అనంతములు. వీటిని గురించి ఆలకించి వాటిని వివరించుకుంటూ పోతే ఎంత సమయం సరిపోదు. అలా వివరించుచూ పోయినచో మనస్సు విస్తృతమై ఆత్మకు దూరమైపోవును. తలచుట నీ వాస్తవ స్వభావం కాదు, తలచుట అహం యొక్క స్వభావం. నీవు ఆత్మగానే ఉండుము. నీవు అంతర్దృష్టి గలవాడవైనచో ఏ బాధ ఉండదు. నీ సంగతి నీవు చూసుకోము. జగత్తు సంగతి జగత్తు చూసుకుంటుంది. నీవు ఆత్మ విచారమునకు పూనుకొనినచో లోక విచారం నీలో చోటు చేసుకునెను.